తెలంగాణ ప్రభుత్వం అడ్డగోలుగా నిన్న చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. వచ్చిన నీళ్లు వచ్చినట్టు కిందికి వదులుతూ పవర్ జనరేషన్ కోసం ఓ పక్క లాగేస్తుంటే అవన్నీ ఇంకా వాడుకోవడానికి అవకాశం లేక నేరుగా సముద్రంలోకి వదలాల్సిన పరిస్థితి వస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడైతే ఈయన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడో ఆయన గట్టు మీదే వచ్చి అక్కడే అక్రమ నివాసంలో అక్కడే ఉంటున్నారు, చూసి కూడా ఉంటారు వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అనేది. సో నిన్న మొన్న అంతకుముందు తెలియదు అనుకుంటే అనుకోవచ్చు, దాని మీద ఒక్క మాటన్నా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నిస్తున్నాం. కనీసం రియాక్షన్, ఇమ్మీడియట్ రియాక్షన్. మీ నాయకుడు పార్టీ నాయకుడు దేవినేని వచ్చి ఓయ్యో వదలొద్దు దీన్ని వాడుకోమంటున్నావు కదా, అసలు పైనుంచి నువ్వెందుకు వదిలినవుతున్నావు అని అతన్ని క్వశ్చన్ చేయాల్సిందే. ఆ పైన ఉన్న తెలంగాణ స్టేట్ను, అక్కడ ముఖ్యమంత్రిని, అక్కడ ప్రభుత్వాన్ని పవర్ జనరేషన్ కోసం ఇంత విలువైన నీళ్ళు ఎట్లా వదులుతారు, ముందు వాటిని ఆపండి అని చెప్పాల్సింది. ఇక్కడ మేము ఎన్నైనా కొట్టుకుంటుంటాం, కానీ మా కామన్ ఇంట్రెస్ట్ ఆ నీళ్లు వాటికి సంబంధించి వదిలితే ఎట్లని ప్రభుత్వంతో గొంతు కలిపి ఒక నిరసన ఇది వినిపించాల్సింది. అలాంటిది తాను ఆ పని చేయకపోగా ఒక పక్క జిల్లాల మధ్య ఈ స్టేట్లో ఎట్లా తగవ పెట్టాలా, అక్కడ తాను పుట్టి పెరిగి తనకు రాజకీయ జీవితం ప్రసాదించి ఈరోజు కూడా రాజకీయంగా అట్లా కొడిగట్టిన దీపం మాదిరి కొట్టుకుంటున్న కుప్పంలో, ఎందుకంటే మన దెబ్బకు మొత్తం వెళ్ళిపోయారు కదా మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దెబ్బకు స్థానిక సంస్థల ఎన్నికల్లో, సర్పంచుల ఎన్నికల్లో, స్థానిక సంస్థలు మండలంగా తెలియాలి, సర్పంచ్ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు, ఆయన గెలిపించుకోటి ఆ కొడిగట్టిన దీని మాదిరి ఉన్నారు. ఆ రాజకీయ జీవితం ప్రసాదించిన చిత్తూరు జిల్లాలో అక్కడ తాగునీటి అవసరాల కోసం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లాంటివి చిన్నవి గవర్నమెంట్ ప్లాన్ చేస్తే, తెలంగాణ చేసే ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చి ఎన్జీటీకి పోతారే, ఆ పార్టీ నాయకులు లోకల్ స్థానిక నాయకులు పంపిస్తాడే, అసలు ఇంతకంటే దిగజారుడుతనం, ఇంతకంటే అన్యాయం, తన కళ్ళు తాను పొడుచుకోవడం, తన కళ్ళు పొడుచుకోవడలే, రాష్ట్రం కళ్ళు పొడవాలా, రాష్ట్రం మీద ఏదో తన కసి ఉందనే విషయం మరీ మరీ చూపడంలో భాగంగా చేసింది కాదా అని మేము ప్రశ్నిస్తాం. ఎందుకు ఆయనకి ఇంత కసివో తెలియదు. రాయలసీమకు సంబంధించినంత వరకు తెలంగాణ లిఫ్ట్ ఇరిగేషన్, అక్కడ రాయలసీమ లిఫ్ట్కు సంబంధించి పోతిరెడ్డిపాడు దగ్గర తెలంగాణ ప్రభుత్వం ఏ ఆర్గ్యుమెంట్ పెడుతుందో ఆ ఆర్గ్యుమెంట్నే సమర్థించే రకంగా ఎన్జీటీలో కేసు వేయిస్తారు అక్కడ చిత్తూరు జిల్లా నాయక స్థానిక నాయకులు టీడీపీ నాయకుల దగ్గర నుంచి. అతను ఏదో సర్పంచ్ ఏదో ఉన్నట్టుంది ఆ పార్టీ, ఈయనకు తెలియకుండా వేసింటారు వాళ్ళు. ఇంకో పక్క ప్రకాశం జిల్లా నుంచి ఎమ్మెల్యేలనే ముందు పెట్టి మా జిల్లాకు అన్యాయం జరిగిపోతుంది అక్కడ లిఫ్ట్ పెడితే అని అంటారు. ఈ రెండు అంటే తెలంగాణకు సంబంధించినంత వరకు అటు తెలంగాణలో ఉన్న ఆ ప్రభుత్వ వర్గాలు కానీ లేదా అక్కడ ఉన్న అధికార పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ తెర వెనుక లోపాయికారి వాళ్ళ మధ్య ఏమన్నా ఒప్పందం ఉందా అనేది మాకు డౌట్ వస్తుంది. సరే ఈ రెండు జరుగుతున్నాయా, మరి ఆయన నీళ్ల గురించి అడిగితే నేను మాట్లాడను అంటారు. ఇక ప్రజలు అమాయకులు అనుకుంటారా, లేకుంటే మీడియా అమాయకులు అమాయకంగా ఆలోచిస్తుంది అనుకుంటారా, మిగిలిన వాళ్ళు చూస్తూ ఉండరు అనుకుంటారా? ఒక పక్క ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, చిత్తూరు జిల్లాలో ఆ పార్టీ వాళ్ళు ఇంకో రకంగా తెలంగాణ వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఎన్జీటీకి వెళ్తారు, పార్టీ అధ్యక్షుడేమో నేను మాట్లాడతాను చూస్తానని అంటాడు. పోనీ ఆయన ఏమైనా పవర్లో ఉన్నాడా, ఆయన మాట్లాడకుండా జాగ్రత్తగా గుంభనంగా పనిచేయడానికి ప్రతిపక్షంలో ఉన్నాడు. ఇప్పుడు అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారు, సూటిగా అడుగుతున్నాము రాయలసీమ పోతిరెడ్డిపాడు దగ్గర రాయలసీమకు సంబంధించిన వరద జలాలు పట్టుకోవడానికి పెడుతున్న లిఫ్ట్ ఏదైతే ఉందో దాని మీద మీ స్టాండ్ ఏంటి, అఫీషియల్ స్టాండ్ ఏంటి, అది ఉండాలనా వద్దా, తెలుగుదేశం పార్టీ వైఖరి ఖచ్చితంగా మీరు చెప్పాలి, మీరు ఏం భావిస్తున్నారు అనేది ఆ విషయం చెప్పండి, చెప్పి తర్వాత ఏదన్నా మాట్లాడండి. సో అక్కడ మీరు చేయాల్సిన పని ప్రతిపక్షంగా ఖచ్చితంగా ఉంది, అది చేయకపోగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో ఎలాంటి చొరవ అక్కర్లేదు, మినిమం
బయట ఎవరైనా ఏమనుకుంటారు మన వాళ్ళని చెప్పి పక్క రాష్ట్రంతో నీళ్ళకి సంబంధించి వివాదం జరుగుతుంటే దాని పక్క ముందు వాయిస్ ఇటు కలుపుదాం అనుకుండా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకోవద్దని మాట్లాడుకోండి అంటే ఎవరు వద్దంటున్నాం ఇటు పక్క నుంచి మరి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రావాలిగా బహుశా రేపు ఇలాంటివే మాట్లాడతారు అందువల్ల వాళ్ళ ఆయన ధోరణి ఆయన వైఖరి ఏదైతే రాష్ట్ర ప్రయోజనాలకు ప్రయోజనకరం కాకపోగా రాష్ట్రాన్ని నష్టం కలిగించే దిశగా రాష్ట్రానికి ఆయన మాటలు ఉంటున్నాయి అనే విషయం అందరూ గుర్తించాల్సిందిగా కోరుతున్నాం థాంక్యూ అన్నారు ఈరోజు ఆర్థిక మంత్రి గారు కూడా మాట్లాడినట్టున్నారు అనుకుంటాను నాకు తెలిసి నేనే ఫాలో అవ్వగల కానీ కానీ జనరల్గా ఒకటి చెప్పేది మేము ముందు నుంచే అంటున్నది ఇందులో ఏది దాచిపెట్టగలిగింది లేదు దాచిపెట్టాల్సిన అవసరం లేదు ఆ రోజు మేము అధికారం లేకొచ్చే పెట్టుకున్న మేము ఇప్పుడు నిద్రలో కూడా అందరికీ గుర్తుండే రకంగా మేము చెప్తూనే ఉంటాం మళ్ళీ చెప్తున్నాం 2,60,000 కోట్ల ఎంతో అప్పు 90,000 కోట్ల నుంచి 5 ఏళ్లలో అంత లాగిన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎలాంటి అసెట్స్ క్రియేట్ చేయలేదు ప్రొడక్టివిటీ పెంచలేదు పోనీ ప్రజల సంక్షేమానికి ఉపయోగపడే రకంగానూ ఇంకోటి బ్రహ్మాండమైన ఇచ్చేయలేదు ఆయన చెప్పిన రుణమాఫీనే పూర్తి చేయలేకపోయాడు దాంట్లో ఐదో వంతు కాదు ఆరో వంతు కూడా పూర్తి చేసినట్లేడు అది 5 ఏళ్లలో అక్కడి నుంచి అంత అప్పు చేసి ఎక్కడికి డైవర్ట్ అయింది అనే క్వశ్చన్ వస్తుంది వేరే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఎస్ ఖచ్చితంగా అయ్యాయి పెరిగాయి కానీ అట్ ది సేమ్ టైం ఆ తర్వాత వచ్చిన కోవిడ్ ఆల్మోస్ట్ సంవత్సరం పైన దాటిపోయింది 1.5 ఏళ్లవుతోంది 1.5 ఏళ్లు దాటింది 1.5 ఏళ్లు అయిపోతుంది కోవిడ్ ఎకానమీ మొత్తం కుంగిపోయింది అయినా సరే ఈరోజు ప్రపంచమంతా ఎస్ ఈ రాష్ట్రంలో ఒకటే డీబీటీ ద్వారా బెనిఫిషరీకి నేరుగా నగదు ఇవ్వడం ద్వారా వాళ్ళు తమ కుటుంబాలను నిలబెట్టుకోవడంతో పాటు ఎకానమీ ఆర్థిక వ్యవస్థ నడవడానికి అది ఉపయోగపడింది అని యాక్సెప్ట్ చేయక తప్పని పరిస్థితి అది 100 కోట్లకు పైగా అది కళ్ళ ముందు కనపడుతుంది ఎక్కడైతే సేవ్ చేసి బిగించగలిగినవి ప్రతి రూపాయి ఖచ్చితంగా బిగిస్తున్నారనేది రివర్స్ టెండరింగ్లో కానీ పాత వాటి టెండర్లన్నీ చేసుకోవడంలో కానీ వాటిలో మీకు కనపడుతుంది ఇంకో పక్క పెట్టే ప్రతి పైసా ప్రాజెక్టుల మీదనో ఇంకో దాని మీదనో ఫ్యూచర్లో ప్రొడక్టివిటీ పెంచేటి వాటి వైపు పోతున్నాం ఏది అలాగే శాశ్వత సొల్యూషను ప్లస్ ఇళ్లకు సంబంధించినంత వరకు 30 లక్షల పైగా ఇళ్ళు ఆ యాక్టివిటీ టేకప్ చేస్తున్నాం నో డౌట్ ఇవన్నీ సెంటర్ నుంచి వచ్చేవి సెంటర్ నుంచి రాక ఎక్కడ బయట ఆకాశం సెంటర్ నుంచి వస్తుంది స్టేట్వి అన్నీ కలిపి పూర్తి చేస్తాం దానివల్ల క్రియేట్ అయ్యే ఎకనామిక్ యాక్టివిటీ రేపు జరగబోయేది ఎంతమందికి ఉపాధి దొరుకుతుంది అలాగే ఎన్ఆర్ఈజీ కింద గత సంవత్సరం కానీ రికార్డు స్థాయిలో పనిదినాలు క్రియేట్ చేయడం అంటే ప్రభుత్వం ఎలా పనిచేయాలి ఎలా పని చేస్తే అది నిజమైన ప్రజలెన్నుకున్న ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజల అవసరాలు తీర్చే రకంగా ఎట్లా పనిచేస్తుంది అనే దాంట్లో ఒక కొత్త గీటురాళ్లను మైలురాళ్లను జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేస్తున్నారు నువ్వు చేసింది ఏంది ఆ రోజు ఎక్కడికి పోయినా అవన్నీ 2,60,000 కోట్లు 90,000 కోట్లు మైనస్ చేయి మిగిలింది అంతా ఎక్కడికి పోయింది మళ్ళీ మేము వచ్చేసరికి పెండింగ్ బిల్లులన్నీ 60,000 కోట్లు పైన ఉన్నాయి రాగానే క్లియర్ చేయాల్సి వచ్చింది ఎవరికి పే చేసినావు ఆరోగ్యశ్రీ కింద లేదు ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు ఆ పవర్ 20,000 కోట్లు ఎంతో అదే ఉండింది నేమ్ ఎనీథింగ్ ఇవి పెట్టుకుంటే నువ్వు ఈరోజు వచ్చేసి ఆనందంగా నువ్వు చేసిన అప్పులకు ఈరోజు పడి వాడు సెంటర్ 17,000 కోట్లు కట్ చేసిందంటే ఆనందంగా బ్యానర్ హెడ్డింగ్ ఒకడు చూడు చూడు ఎంత ఘోరం జరిగిందంటే నువ్వు చేసిన అప్పులతో నువ్వు ఈ పాప అంతా దాని ఫలితం మా మీద పడుతుంది అని మేము ఒత్తుకుంటుంటే దానికి నువ్వు సిగ్గుపడాల్సింది ఫోనిచ్చి చూడు ఘోరంగా సెంటర్ కట్ చేసింది అని ఆనందంగా రాస్తున్నావంటే లేదా పార్టీ నాయకుడు ఎవరు ఆ పిఎస్సీ చైర్మన్ అప్పయ్యావుల కేశవ ఆయన ఆనందంగా చెప్తున్నాడంటే దొరికారు కదా అన్నట్టు వాళ్ళని చూసి నవ్వాలనా ఏడవాలనా అసలు వీళ్ళు ఈ రాష్ట్రంలో మళ్ళీ అదే క్వశ్చన్ వస్తుంది ఈ రాష్ట్ర ప్రయోజనాలు పక్కన ఉంచి అసలు ముందు వీళ్ళు ఒక రాజకీయ పార్టీ కాదు మామూలుగా అయినా ఒక విచక్షణతో కూడిన ఆలోచనలు చేయగలిగిన పరిస్థితిలో ఉన్నారా అనిపిస్తుంది దానికి మమ్మల్ని బ్లేమ్ చేయడం ఏంది
పోని ఇక్కడేమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆహా అద్భుతంగా ఉంది బ్రహ్మాండమైన ఎకానమీ ఇది అని చెప్తున్నారా? కుంగిపోతుంది. అయినా సరే పంటి బిగువన దీన్ని నడిపిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ వీలైనంత వరకు ప్రజలకు ఎక్కడా నష్టం, పేద ప్రజలకు ముఖ్యంగా, అందులోనూ కోవిడ్ నేపథ్యంలో ఇబ్బందులు లేకుండా వాళ్లకు ఆసరాగా నిలబడదాం. తద్వారా వాళ్ల కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టు ఒక షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ వీటితో ఫ్యూచర్కు బంగారు బాట వేద్దాం. ఈ టైంలోనే ఒక గట్టి దీక్షతో నిబద్ధతతో చిత్తశుద్ధితో పనిచేద్దాం అని అడుగులేస్తున్నారు. దీని మీద మీరు ఎన్ని తాటాకులు కట్టాలని చూసినా అవి నిలబడేవి కాదనేది నా అభిప్రాయం. ఐ థింక్ రేపు ఎల్లుండి ఉంటాయి అనుకుంటున్నాను. రేపు ఎల్లుండి ఉంటాయి. పూర్తి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం 50% బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు, 50% మహిళలకు ఖచ్చితంగా అవి కూడా ఉండే రకంగానే ఎక్సర్సైజ్ చేస్తున్నాం. అందుకే డిలే అవుతుంది. అది కూడా రేపు ఎల్లుండి పూర్తి చేస్తామని అనుకుంటున్నాం. పూర్తి స్థాయిలో ఇప్పుడు ఉన్నంత వరకు అవైలబుల్ ఉన్నాన్ని చేస్తాం, అవైలబుల్ ఉన్న చేస్తున్నాం. నేనన్న పద్ధతిలోనే జరుగుతాయి. రేపు ఎల్లుండి పూర్తి అయిపోతాం. అవును, మా తయారవుతుంది. ఛాయిస్ కనిపించట్లేదు ఆల్టర్నేటివ్ ఉన్న దాంట్లో. ఇప్పుడు కాదు, ముందు నుంచి కూడా మా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అయితే వీలైనంత వరకు డిస్ప్యూట్ రాకుండా ఉండే వాతావరణం ఉండాలా అనేది ఉంది. ఎప్పుడు డౌన్ స్ట్రీమ్ కింద ఉన్న వాళ్ళు అఫెక్ట్ అవుతున్నారు. పైన నీళ్లు ఆగిపోయినా కింద అఫెక్ట్ అవుతున్నాం, నీళ్ళు ఎక్కువ వదిలేసినా కిందనే అఫెక్ట్ అవుతున్నాం. కాబట్టి దేర్ షుడ్ బి సమ్ పర్మనెంట్ మెకానిజం అనేది ఆలోచన ఉంది. దానితో మొన్నటి డెవలప్మెంట్స్ అన్నిటికంటే ముఖ్యంగా అలార్మింగ్ ఏదైతే ఈ పవర్ జనరేషన్ కోసం ఎడాపెడా నీళ్లు వదలడం, 27 టీఎంసీలు 29 వస్తే 27 టీఎంసీలు వదిలేశారంటే పొరపాటున వర్షాలు రాక పైన నీళ్ళు రాకపోతే ఇంక ఈసారి కంప్లీట్ డ్రై స్పెల్ అసలు ఏం ఇరిగే ఐ మీన్ ఇరిగేషన్ మీద డిపెండ్ అయిన సేద్యం అంతా ఆపుకోవాల్సి వస్తుంది. అది ఒక రకమైన ఇంతవరకు ఎప్పుడు ఊహించని పరిస్థితి, సంక్షోభం లాంటిది.